900కు పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్ ఈజీ లెర్నింగ్ జెన్యున్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ ఎంబీబీఎస్ డెంటల్ ఐఐటి ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నీట్ లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూర్ తిరుపతి. ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించే ఎన్నికలకు కొన్ని నిబంధనలు ఉంటాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. నిబంధనలను ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏ అధికారి ఉన్నా వాటిని అమలు చేయాల్సిందే. అయితే ఎన్నికల నిర్వహణ లోపం కారణంగా నేడు జరుగుతున్న తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూతుల వద్ద ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఓట్లు వేసేందుకు దూర సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రతి ఓటర్కు తప్పనిసరిగా సెల్ఫోన్ ఉంటుంది. సెల్ఫోన్ ఉంటే పోలింగ్ బూత్లోకి అనుమతించడం లేదు పోలీసులు ఎన్నికల అధికారులు. దాంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం పోలింగ్ బూత్ వద్ద ఎన్నికల సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఓటర్ల నుంచి సెల్ఫోన్లు డిపాజిట్ చేసుకుని వారు ఓటు వేసి వచ్చాక ఇచ్చేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని ఉంటే బాగుండేది. కానీ జిల్లాలో ఎక్కడా ఆ పరిస్థితి లేకపోవడంతో కొందరు ఓటర్లు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. పోలింగ్ బూత్ నుంచి ఇళ్లకు వెళ్లి సెల్ఫోన్ పెట్టి మళ్లీ ఓట్లు వేసేందుకు బూతుల వద్దకు రావాలంటే చిరాకు పడుతున్నారు. వారి ఇల్లు దగ్గరే ఉంటే ఇబ్బంది లేదు. అదే 2-5 అంతకుమించి కిలోమీటర్ల దూరముంటే వారు తిరిగి ఓట్లు వేసేందుకు రావడం లేదు. అందుకు ఎన్నికల అధికారుల నిర్వహణ లోపమే కారణమంటున్నారు. నెల్లూరు నగరంలోనూ ఓ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఎన్నికల సరళిని పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ నేతలు బీతా రవిచంద్ర, అబ్దుల్ అజీజ్, జడ్ శివప్రసాదుల వద్ద కూడా ఆ తరహా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో వారు బాలాజీనగర్ సీఐతో వాగ్వాదానికి దిగారు. ఇలా అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లను పోలీసులు ఎన్నికల అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయంలో జిల్లా ప్రధాన ఎన్నికల అధికారి కలెక్టర్ చక్రధర్బాబు జోక్యం చేసుకుని పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి సెల్ఫోన్లు డిపాజిట్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. అటు ఉపాధ్యాయ, ఇటు పట్టభద్రులు. లేదంటే ఈ ఇబ్బంది వల్ల 5% ఓటింగ్ తగ్గే అవకాశం లేకపోలేదని అంటున్నారు. హడావుడి అధికారులు కానీ అక్కడ ఉండే ఈవెన్ ఎలక్షన్ కమిషన్ కెమెరామ్యాన్ గాని పంపించేస్తున్నాడు. ఎలక్షన్ కమిషన్ కెమెరామ్యాన్ ని తర్వాత వచ్చిన ప్రజలు గేట్ బయట ఎక్కడ గాని వాళ్ల సెల్ ఫోన్ తేకూడదు అని లేదు. ఎస్, ఒక ఓటరు ఈరోజు ఓటేయడానికి వస్తే సెల్ ఫోన్ ఉందని చెప్పి గేట్ బయట నుంచి కెషౌట్ అంటే 30 కిలోమీటర్లు పోయి ఆ ఫోన్ పెట్టేసి ఇంట్లో పెట్టేసి ఈరోజు ప్రతి ఫోన్ 20-30-40 వేలు ఉంది. 20-30 వేల కన్నా తక్కువ ఫోన్ లేవు. ఎవరి అక్కడ పెట్టేసి మళ్ళా ఇంటి నుంచి వచ్చి ఓటేసే పరిస్థితి ఉంటుందా? ఏం లేదు, అయిపోయింది వీళ్ళ కథ, వైసీపీ కథ అయిపోయింది. అందుకోసం ఏదో ఒకటి చెప్పి ఓటర్ని లోపల నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ పార్టీ వాళ్ళకన్నా ఎక్కువ, పార్టీ వాళ్ళందరూ స్పోర్టివ్ గా ఉన్నారు. పార్టీల్లో మాకేం ఇబ్బంది లేదు. మొత్తం చేస్తుండేది పోలీస్ యంత్రాంగం. ఆ నాయక్ ఏం నాయకు, రాముల్ నాయక్, ఆయన పైన కంప్లైంట్ పెడుతున్నామని కానీ తెలియజేస్తున్నా. ఓటర్ని భయభ్రాంతులు చేసి పోమంటాడు బయటికి, ఓటర్ని బయటికి పోమంటున్నాడు. ఇది ఎంత అన్యాయం అంటే ఇమ్మీడియట్ గా చెయ్యేస్తాడు. ఏంది ఆయన అర్హత ఏంది, ఆయన స్థాయి ఏంది? చెయ్యేస్తాడండి, ఓటర్ పైన చెయ్యేసి చూస్తాడు, మాలాంటి వాళ్ళ పైన చెయ్యేసి చూస్తాడు. తగిలిందంటాడు చెప్తే.
ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ, బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 817-99-6982. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 817-99-6971.